బీఆర్ఎస్ పార్టీ పెట్టడం వల్ల రాయపూల్ మండల కేంద్రంలో ఘనంగా సంబరాలు జరుపుకున్న టిఆర్ఎస్ పార్టీ నాయకులు సిద్దిపేట జిల్లా రాయపూల్ మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద నిర్వహించిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్ళడం పట్ల రాయపూల్ మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు టిఆర్ఎస్ కార్యకర్తలు కేసీఆర్ జిందాబాద్ అంటూ నినాదాలతో మార్మోగింది మండల కేంద్రం తెలంగాణ రాజకీయ చరిత్రలో నవశకానికి నాంది పలికిందని ఉద్యమ పార్టీగా మొదలైన తెలంగాణ రాష్ట్ర సమితి జాతీయ రాజకీయ పార్టీగా అవతరించిందని టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వెంకటేశ్వర శర్మ అన్నారు సీఎం కేసీఆర్ అధ్యక్షతన దసరా పండుగ రోజు తెలంగాణ భవన్లో జరిగిన టిఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశంలో సీఎం కేసీఆర్ తీర్మానం చేయడం చాలా సంతోషకర విషయం అన్నారు తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చినట్లు కేసీఆర్ ప్రకటించారు టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ భారత రాష్ట్ర సమితి పార్టీ మార్చుకున్నందువల్ల సిద్దిపేట జిల్లా రాయపూల్ మండల కేంద్రంలో పటాకులు కాల్చి స్వీట్లు పంచుకొని టిఆర్ఎస్ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు దుబ్బాక నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మామిడి మోహన్ రెడ్డి జెడ్పీటీసీ లింగాయపల్లి యాదగిరి మైనార్టీ సెల్ అధ్యక్షుడు జాఫర్ వైస్ ఎంపీపీ రాజురెడ్డి రైతు సమన్వయ అధ్యక్షుడు నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు మనకు 2001 లో టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించినప్పుడు కేసీఆర్ గారు ఒకే ఒకరు సిద్దిపేట ఎమ్మెల్యే ఒకటే గెలిచారు అప్పుడు కూడా మన మిత్రులందరూ చెప్పినట్టుగా కేసీఆర్ గారితో ఏమవుతుంది తెలంగాణ వస్తుందా వచ్చేది లేదు సచ్చేది లేదు అన్నట్టుగా చాలామంది అవహేళన చేశారు అంతకంటే ముందు 2001 కంటే ముందు కూడా చాలామంది తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటుకాయి చాలామంది ఉద్యమాలు చేసి సఫలీకృతం కాలేకపోయింది దాన్ని దృష్టిలో పెట్టుకున్న చాలామంది కూడా కాదు ఇది సక్సెస్ కాదు అని అనుకున్నారు ఏదైతే కాదు అనుకున్నది నిజం చేసిండో అది మన కేసీఆర్ గారు మాత్రమే 2001లో ఉద్యమం స్టార్ట్ చేసి దశ దశలుగా ఉద్యమాన్ని నడుపుతూ రాజకీయ పార్టీలు కూడా ఎదుగుతూ అక్కడ కేంద్రం అప్పుడు అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని మెడలు వంచి వాళ్ళతో నొప్పించి ముఖ్యంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు ఆధీనంలో ఉన్నటువంటి టీడీపీ కూడా ప్రత్యేక ఓన్లీ మన సమైక్య ఆంధ్ర అని చెప్పినప్పుడు కూడా చంద్రబాబు కూడా అతను కూడా మెడలు వంచి 2009లో మన కేసీఆర్ పార్టీ మన టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా పలికింది అంటే ఉద్యమ పార్టీగా మొదలుపెట్టి ఒక్కొక్కరిని మెప్పిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజలను తో పాటు తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అన్నిటిని కూడా ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా దానికి ముఖ్యమంత్రి అయ్యాడు వచ్చి కూడా ముఖ్యమంత్రి అయ్యి ఇప్పుడు 8 సంవత్సరాలలో దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా ఇక్కడ అభివృద్ధి దాంట్లో కానీ సంక్షేమ పథకాల్లో కానీ దేశంలో ముందంజలో ఉంది ఈ అభివృద్ధి సంక్షేమ పథకాలు కేవలం తెలంగాణ రాష్ట్రానికే కాకుండా దేశమంతటా కూడా విస్తరిస్తే బాగుంటుందని ఒక గొప్ప ఆలోచనతోటి గొప్ప నిర్ణయం తీసుకున్నటువంటి కేసీఆర్ గారికి మనం అందరం కూడా మరి ఒక్కసారి కూడా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తాం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సంక్షేమ పథకాలు కూడా దేశవ్యాప్తంగా కూడా విస్తరిస్తే దేశం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఒక గొప్ప ఆలోచనతోటి ఈరోజు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు ముఖ్యంగా మన రాష్ట్రంలో 24 గంటల కరెంటు కానీ ఆసరా పెన్షన్లు కానీ రైతు బంధు కానీ రైతు బీమా కానీ అనేక సాగునీటి ప్రాజెక్టులు కానీ గొప్ప గొప్ప ప్రాజెక్టులు అతి తక్కువ సమయంలో చేసి మన తెలంగాణను సుభిక్షంగా చేసినటువంటి కేసీఆర్ అలాగే దేశంలో కూడా ప్రతి ఒక్కరు కూడా సుభిక్షంగా ఉండాలి దేశ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు మనం అందరం కూడా రాయపూర్ మండలంతో పాటు దుబ్బాక నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా కేసీఆర్ గారు వెంట నడిచి అది అతను ఏదైతే లక్ష్యంతో ముందుకెళ్తున్నాడో ఆ లక్ష్యం దిశగా మనమందరము అతని అడుగులు అడుగేసి కేసీఆర్ గారిని భారత ప్రధానిగా మనమందరం చూడాలని చెప్పి ముఖ్యమంత్రి తెలంగాణ గాంధీగా పిలువబడే కేసీఆర్ గారు ఈరోజు రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఈరోజు దేశాభివృద్ధికై టిఆర్ఎస్ పార్టీ నుంచి వృద్ధి చెంది అది బీఆర్ఎస్ పార్టీగా మార్చి భారతీయ రాష్ట్ర సమితిగా మార్చి దాన్ని దేశంలోనే బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయ పార్టీగా అందరికి కూడా ఉపయోగపడే పార్టీగా అనేక ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది కేసీఆర్ రాదనుకున్న తెలంగాణను సాధించి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాబట్టి 25 రాష్ట్రాల్లో కూడా తెలంగాణ రాష్ట్రము
గొప్పది అనే విధంగా 80 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి కాబట్టి గొప్పగా ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక వృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది। దీని ద్వారా ఈ రోజు దేశం కూడా కేసీఆర్ వైపు చూస్తా ఉంది। దేశంలో ఉన్న అనేక మంది రాజకీయ నాయకులు కేసీఆర్ తో సంప్రదిస్తా ఉంటారు। కనుకనే ఈ రోజు బిఆర్ఎస్ పార్టీకి అది వృద్ధి అయింది। ఈ రోజు భారతదేశంలోనే రాబోయే రోజుల్లో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు ప్రస్తుతము, రాబోయే రోజుల్లో ప్రధానమంత్రిగా కూడా అవకాశం ఉంటుంది। కనుక కేసీఆర్ గారు ప్రధానమంత్రి అయ్యి దేశానికి దేశాన్ని అనేక అభివృద్ధి పాటల్లో ప్రయాణం చేసే రకంగా తీసుకెళ్లాలని మేము ఆశిస్తా ఉన్నాము। ఈ రోజు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలకు వ్యతిరేకంగా ఈ రోజు ప్రజలందరూ కూడా ఎంతో మంది ఉన్నారు। కనుక ఈ ప్రజలందరూ కూడా కేసీఆర్ వైపే ఉంటారని ఆశిస్తూ కేసీఆర్ గారు రాబోయే రోజుల్లో ప్రధానమంత్రిగా అందరం ప్రధానమంత్రి కావాలని అందరం ఆశిస్తా ఉన్నాం। भारत देश मतलब मार्चने मंडल के पटाकल का सीट मार्च जी मुख्यमंत्री गारु संकल्पना खचिता मुझे हो प्रति टीआरएस कार्यकर्ता एंकंटे रेवेल मुख्यमंत्री गारु पार्टी स्थापित मुख्यमंत्री गारु व्यक्ति తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి ముందుకు పోయిండు ఆనాడు అన్నాడు। కేసీఆర్ బక్కబల్చినోడు, కేసీఆర్ను గొంతు బిస్కితే ఎప్పుడో అయిపోతాడు అని మాట్లాడిన నాయకులకు కేసీఆర్ అంటే ఏందో చూపించిండు, కేసీఆర్ వల్ల ఏమైతుందో చూపించిండు, తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ వల్లే సాధ్యమైతుందని చూపించిన సత్తా ఉన్న ముఖ్యమంత్రి మన ఒక్క తెలంగాణ ముఖ్యమంత్రి। ఈరోజు భారతదేశానికి కూడా కేసీఆర్ లాంటి ప్రధానమంత్రి అవసరము, కేసీఆర్ లాంటి వ్యక్తి అవసరము। ఎందుకంటే ఈరోజు ఏ రాష్ట్రంలో చూసినా కూడా ప్రధానమంత్రి ఉన్న రాష్ట్రంలో కూడా అభివృద్ధి లేదు, గుజరాత్లో కూడా। ఈరోజు భారతదేశం మొత్తానికి కూడా కనువిప్పు కల్పించి తెలంగాణ అభివృద్ధి అనేది ఒక దిక్సూచిగా మారిన విషయం కూడా పక్క రాష్ట్రంలో ఉన్నది అర్థమవుతుంది కానీ ఉన్న కాంగ్రెస్ బీజేపీ నాయకులకు అర్థమవుతలేదు। ఎందుకంటే గుజరాత్లో నరేంద్ర మోడీ గారి సొంత రాష్ట్రంలో కూడా మిషన్ భరిత లేదు, మిషన్ కాకతీయ లేదు, 24 గంటల కరెంటు లేదు, అక్కడ ఉన్న దళితులకు అవమానం తప్ప ఇంకోటి చేసింది ఏం లేదు। ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్న సంకల్పం ఖచ్చితంగా ప్రతి ఒక్క టిఆర్ఎస్ కార్యకర్తతో పాటు ఉద్యమకారులందరూ కూడా స్వాగతిస్తున్నాము। ఖచ్చితంగా అందరం కూడా కేసీఆర్ వెంట ఉంటాము। భారతదేశంలో ప్రధానమంత్రి కేసీఆర్ కావడానికి ఖచ్చితంగా ప్రతి ఒక్క టిఆర్ఎస్ కార్యకర్త కనకస్వామి ఈ మాట మీద ఇట్లా ఉండకపోయిన 2001లో టిఆర్ఎస్ పార్టీ తెలంగాణను ఏ రకంగా అయితే సాధించిండో ఆ రోజు తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు కూడా ఇడికెడు మందితో పార్టీ పెట్టిండని ఇదే తెలుగుదేశం కాంగ్రెస్ నాయకులు కూడా చెప్పారు। జనాలలో ఊళ్ళలో ఇదే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు ఎమ్మెల్యేలు ఉండి ఇది మగలో పుట్టింది, ఇది పొగలో పూసి ఇది తర్వాత పోతుందని చెప్పిన వాళ్ళు కూడా ఈరోజు కనుమరుగయ్యారు। కానీ ఏ చంద్రశేఖరరావు గారు టిఆర్ఎస్ పార్టీని పెట్టి ముఖ్యమంత్రి తెలంగాణ సాధించుకొని తెలంగాణను అయితే ఉద్యమాల ద్వారా ఏ రకంగా అయితే తెలంగాణను సాధించి 8 సంవత్సరాల నుంచి తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు మన రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది। ఈ సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంతో ఈ రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా అవసరమని చాలా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఈ పథకాలు మాకు మమ్మల్ని కూడా ఈ మన పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాల నుంచి టిఆర్ఎస్ పార్టీ మాకు కూడా ఉంటే బాగుండు, మీ రాష్ట్రంలో మమ్మల్ని కలుపుకుంటే బాగుండని ఎన్నో వినతులు ఎన్నో డిమాండ్లు మన గౌరవ ముఖ్యమంత్రి గారికి రావడం జరిగింది। ఎందుకంటే సంక్షేమ పథకాల విషయంలో చూస్తే రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, ఆసరా పెన్షన్, అన్ని ఎన్నో సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో అమలు పరుస్తారు। ఇంటింటికి నల్లా నీళ్లు, ఈ దేశంలో చూసినట్టయితే ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చిన రాష్ట్రం ఏ రాష్ట్రం లేదు। దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ దేశమంతటా విస్తరించాలనే ఉద్దేశంతో బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా అవతరించే ఆవశ్యకత ఎంతైనా ఉందని భావంతో ఈరోజు టిఆర్ఎస్ పార్టీ పెట్టడం జరిగింది। దీన్ని దృష్టిలో ఉంచుకొని భారతదేశంలోనే
అత్యధిక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన పార్టీగా ఈ దేశంలో నిలవబోతుంది. భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ మొత్తం దేశం మొత్తంలో పోటీ చేసి ప్రత్యామ్నాయంగా బీజేపీ కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా నిలవబోతుంది. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్, అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్, డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం, అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000424225.